నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ఉక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దండయాత్ర అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం జపోరియాపై దాడి అసంపూర్తిగానే రష్యా ఉక్రెయిన్ రెండో విడత చర్చలు పౌరులు వెళ్ళేందుకు సురక్షిత కారిడార్లకు అంగీకారం ఇవాళ జార్ఖండ్ లో సీఎం కేసీఆర్ పర్యటన గల్వాన్ అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రతీకారంతోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని రాఘవేందర్ పన్నాగ యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం ఇవాటి నుంచి పదకొండు రోజుల పాటు జరగనున్న వేడుకలు ఉక్రెయిన్ పై దండయాత్ర చేస్తున్న రష్యా తొమ్మిదో రోజు దాడులు ఉధృతం చేసింది రాజధాని కీవ్తో పాటు ఇతర నగరాల్లో పుతిన్ సేనలు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నాయి భారీ నష్టం జరుగుతున్న రష్యా దళాలను ఉక్రెయిన్ సేనలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి గెరిల్లా తరహా యుద్ధ వ్యూహాలతో రష్యా సైన్యం చొచ్చుకురాకుండా అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి రష్యా సైన్యం బాంబులు క్షిపణి దాడులతో హడలెత్తిస్తోంది యూరోప్లోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమైన జెపోరియాపై రష్యా బలగాలు దాడి చేశాయి ఉక్రెయిన్లోని కేర్సన్ నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న రష్యా సేనలు దాడుల తీవ్రతను మరింతపించాయి తొమ్మిదో రోజు రాజధాని కివ్ సహా పలు నగరాల్లో బాంబుల వర్షం కురిపించింది మాస్కో దాడులను ఉక్రెయిన్ సేనలు కూడా గట్టిగానే ప్రతిఘటిస్తున్నాయి రష్యా దాడులతో వైమానిక దాడుల సైరిన్ల మూత మోగుతోంది ఎనర్హోదర్ నగరంలోని యూరోప్లోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రమైన జపోరియాపై రష్యా బలగాలు దాడి చేశాయి రష్యా దళాలు పవర్ ప్లాంట్ను చుట్టుముట్టాయని భవనంపై అన్ని వైపుల నుంచి బుల్లెట్ల వర్షం కురిపించారని దీంతో మంటలు చెలరేగాయని ఎనర్ గోదర్ నగర మేయర్ తెలిపారు ఈ దాడులతో అణు విద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగాయని పెద్ద ఎత్తున పొగలు వచ్చాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా చెప్పారు అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఒకవేళ పేలితే చెర్నోబిల్ పేరుడు కంటే పది రెట్లు భారీ నష్టం ఉంటుందని కులేబా ట్వీట్ చేశారు జపోరియా అణు విద్యుత్ ప్లాంట్పై జరిగిన దాడిలో అత్యవసర పరికరాలు నాశనం కాలేదని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు అణు విద్యుత్ ప్లాంట్ సురక్షితంగా ఉందని ప్లాంట్ డైరెక్టర్ తెలిపారు అణు విద్యుత్ కేంద్రంపై దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ పరిస్థితులను తెలుసుకున్నారు కేంద్రం లోపలికి అత్యవసర ప్రతిస్పందన దళాన్ని పంపాలని రష్యాకు బైడెన్ విజ్ఞప్తి చేశారు రష్యా అణు విధ్వంసాన్ని కోరుకుంటుందని చెర్నోబిల్ ను పునరావృతం చేయాలని భావిస్తోందని జెలెన్స్కీ ఆరోపించారు ఉక్రెయిన్కు ఇరపై ఐదు శాతం విద్యుత్తును అందించే జపోరిజియా అణు కర్మాగారం ఉన్న ప్రదేశంలో రేడియేషన్ స్థాయి పెరిగినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది ఉక్రెయిన్లోని పదిహేను న్యూక్లియర్ రియాక్టర్లకు ప్రమాదం పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై దాడుల తీవ్రతను రష్యా బలగాలు మరింత పెంచాయి వందలాది క్షిపణులు ఫిరంగులతో పుతిన్ సేనలు విరుచుకుపడుతున్నాయి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండటంతో భారీ నష్టం కలిగించే బాంబులను రష్యా వినియోగిస్తున్నట్లు ఉక్రెయిన్ ఆరోపించింది కీవ్ శివార్లలో ఉక్రెయినియన్ దళాలతో భీకర పోరాటం జరుగుతున్నట్లు జెలెన్స్కీ సర్కారు వెల్లడించింది క్యవ్కు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో తిష్టవేసిన రష్యా బలగాలు ఏ క్షణమైనా ఉక్రెయిన్ రాజధాని వైపు వేగంగా కదలే సూచనలు ఉన్నాయి నౌకాశ్రేయ నగరమైన మరియా పోలి శివార్లలోనూ భారీ పోరాటం కొనసాగుతోంది రష్యా దాడులను ఉక్రెయిన్ సైన్యంతో పాటు ప్రజలు అడ్డుకుంటున్నారు రష్యా బలగాలు ముందుకు కదలకుండా చెట్లను నరికి రోడ్లకు అడ్డంగా వేస్తున్నారు రష్యా కాన్వాయ్ లో ముందున్న వాహనాలను ధ్వంసం చేస్తున్న ఉక్రెయిన్ బలగాలు వారు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారు స్తంభించిన రవాణాతో రష్యా సైనికులు ఆహారం లేక అలమటిస్తున్నారని అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు ఎటు నగరాల్లోకి ప్రవేశించిన రష్యా బలగాల ముందు గోబ్యాక్ యువర్ హోమ్ అంటూ ప్రజలు నినదిస్తున్నారు రష్యా ఆక్రమణదారులను అంటుకునేందుకు గెరిల్లా పోరాటాలకు సిద్దం కావాలని జెలెన్స్కీ సర్కారు ప్రజలకు పిలుపునిచ్చింది మాతృభూమి రక్షణకు అందరం సిద్దం కావాలని సూచించింది పుతిన్ దళాలు ఆహార కొరత వాతావరణం రవాణా సవాళ్లతో బాధపడుతుండగా ఉక్రెయిన్లో వారికి తిండి విశ్రాంతి ప్రశాంతత దొరకదని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది ఒడిశా పిలా సెర్క్వా ఒలిన్ బ్లాస్క్ ప్రాంతాల్లో రష్యా వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అక్కడ ఉన్న ప్రజలు సమీపంలోని షెల్టర్లలోకి వెళ్లాలని సూచించారు ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి పోర్టు సిటీ కెర్సన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా మరియు పోల్ కర్కేవ్ ఎనర్హోదర్ ఒక్టిర్కా చెన్నై నగరాలను దిగ్బంధించింది భీకర పోరాటం సాగుతున్న వేళ ఉక్రెయిన్ రష్యా మధ్య రెండో విడత చర్చల్లో కొంత పురోగతి కనిపించింది రష్యా దిగ్బంధించిన నగరాల నుంచి పొరలు తరలి వెళ్లేందుకు సురక్షిత కారిడార్ల ఏర్పాటుకు చర్చల్లో ఇరు దేశాలు అంగీకరించాయి ఆయా కారిడార్లలో కాల్పుల విరమణ పాటించేందుకు నిర్ణయించాయి మూడో విడత చర్చల కోసం త్వరలో సమావేశం కానున్నాయి భీకర పోరాటం కొనసాగుతుండగానే ఘర్షణ నివారణకు రష్యా ఉక్రెయిన్ మధ్య రెండో విడత చర్చలు జరిగాయి పోలాండ్ సరిహద్దుల సమీపంలో ఉన్న బెలారస్ ప్రాంతంలో సమావేశమైన ఇరుదేశాల ప్రతినిధులు కాల్పుల విరమణ సహా అనేక అంశాలపై చర్చలు జరిపారు యుద్ధం జరుగుతున్న నగరాల నుంచి పౌరులు తరలివెళ్లేందుకు వీలుగా సురక్షిత కారిడార్లు ఏర్పాటుకు చర్చల్లో ఇరుదేశాల ప్రతినిధులు అంగీకరించారు ఆయా కారిడార్లలో కాల్పుల విరమణ పాటించేందుకు సైతం ఉక్రెయిన్ రష్యా నిర్ణయించాయి ఈ కారిడార్ల ద్వారా మానవతా సాయం సరఫరాకు కూడా అంగీకారం కుదిరింది త్వరలో జరగనున్న మూడో విడత చర్చల్లో కొన్ని ఒప్పందాలు కుదిరే అవకాశముందని చర్చల్లో పాల్గొన్న రష్యా ప్రతినిధి లియోనిడ్ చెప్పారు అయితే వాటికి ఆయా దేశాల పార్లమెంటులు ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నారు రెండో విడత చర్చలపై ఉక్రెయిన్ అసంతృప్తి వ్యక్తం చేసింది ఇరు దేశాల ప్రతినిధులు వీలనంత త్వరలో మూడో విడత చర్చలు జరిపే అవకాశముందని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మిఖాయిలో పొడోలియాక్ చెప్పారు మరోవైపు ఉక్రెయిన్ నగరాలపై రష్యా విరుచుకుపడుతోంది ఉక్రెయిన్కు నాలుగో వంతు విద్యుత్ను ఉత్పత్తి చేసి అందిస్తున్న ఎనర్హోదర్ నగరంపై నియంత్రణ కోసం రష్యా సేనలు ముందుకు సాగుతున్నాయి ఈ నేపథ్యంలో రష్యా సైన్యంపై గెరిల్లా యుద్దం చేయాలని స్థానిక నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు సుమీ నగరంలో లేని తూటాల వర్షంతో పౌరులకు నిత్యావసరాలు అందడం లేదు విద్యుత్ సరఫరా స్తంభించిందని అక్కడి గవర్నర్ తెలిపారు ఉక్టిర్కా నగర పౌరులకు నీళ్లు విద్యుత్ సౌకర్యం నిలిచిపోయింది ఉక్రెయిన్లోని చెర్నిహ్యవ్ ప్రాంతంలో రష్యా సేనలు భీకర దాడులు కొనసాగిస్తున్నాయి ఈ దాడుల్లో ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెర్నిహ్యూ గవర్నర్ వెల్లడించారు రష్యా సేనల దాడుల్లో కీవ్లోని అతిపెద్ద డిపోలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి స్థానికంగా గట్టి ప్రతిఘటన ఉండడంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్లోకి రష్యా సాయుధ వాహన కాన్వాయ్ ఇంకా ప్రవేశించలేదు కీవ్లో చలి బాగా పెరిగిపోగా నిత్యావసరాలు ఆహారం కోసం దుకాణాల ముందు పౌరులు బారులు తీరారు 三十快点！ నల్ల సముద్రం అజౌ సముద్రంతో ఉక్రెయిన్ కు ఉన్న అనుసంధానాన్ని తెంచేందుకు రష్యా యత్నిస్తోంది నల్ల సముద్రం తీరంలో ఉండే ఖెర్సర్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించగా ఉక్రెయిన్ అధికారులు కూడా అంగీకరించారు అజౌ సముద్ర తీరంలోని మరో కీలక పోర్టు సిటీ మరియు పోల్ ను స్వాధీనం చేసుకునేందుకు కూడా పుతిన్ సైన్యం పోరాడుతోంది మరియు పోల్లో విద్యుత్ ఫోన్ సర్వీసులు దెబ్బతిన్నాయి ప్రణాళిక ప్రకారమే ఉక్రెయిన్ పై సైనిక చర్య సాగుతోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు నిస్సైనీకరణ జరగాలన్న తమ డిమాండ్ ను నుంచి నాటో చేరాలన్న ప్రతిపాదన విరమించుకుని తటస్థ దేశంగా ఉండాలని ఉక్రెయిన్ కు పుతిన్ సూచించారు చివరి వరకు దాడి కొనసాగించాలని రష్యా భావిస్తున్నట్లు పుతిన్ తో మాట్లాడిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ వెల్లడించారు రష్యా అధ్యక్షుడు పుతిన్ తనతో నేరుగా కలిసి చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపునిచ్చారు అప్పుడే యుద్దం ఆగే మార్గం దొరుకుతుందని పేర్కొన్నారు ఈ యుద్దం తమతోనే ముగిసిపోదని మిగిలిన బాల్టిక్ దేశాలపైనా రష్యా దాడి చేస్తుందని జెలెన్స్కీ అన్నారు తమకు యుద్ధ విమానాలు ఆయుధాలు ఇవ్వాలని పశ్చిమ దేశాలను కోరారు ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రతిపక్ష పార్టీలు సమర్థించినట్లు విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు ఉక్రెయిన్ రష్యా యుద్దం నేపథ్యంలో పార్లమెంటు సంప్రదింపుల కమిటీకి తమ శాఖ తీసుకున్న చర్యలను విదేశాంగ మంత్రి జయశంకర్ వివరించారు ఈ భేటీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ఆరు పార్టీల నుంచి తొమ్మిది మంది సభ్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యాను తప్పుబడుతూ పెట్టిన తీర్మాన ఓటింగ్కు భారత్ దూరంగా ఉండడాన్ని విపక్ష నేతలు సమర్థించారు సంప్రదింపుల కమిటీలో వ్యూహాత్మక మానవత కోణాల్లో మంచి చర్చ జరిగిందని జయశంకర్ ట్వీట్ చేశారు భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు చేపట్టిన చర్యలకు మద్దతు లభించిందని పేర్కొన్నారు చర్చల్లో పాల్గొన్న నేతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఉక్రెయిన్ సంక్షోభాన్ని చర్చలు దౌక్య మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు దేశాల సమావేశంలో ప్రధాని వర్చువల్గా పాల్గొన్నారు ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ఆస్టేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ జపాన్ ప్రధాని హోమియో కిషిడా హాజరయ్యారు ఉక్రెయిన్ అభివృద్ధి అక్కడ మానవ సంక్షోభంపై క్వాడ్ నేతలు చర్చించారు ఐక్యరాజ్య సమితి చార్టర్ అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక దేశ ప్రాదేశిక సమగ్రతను సార్వభౌమాధికారానికి కట్టుబడి ఉండాలని మోదీ పునరుద్ఘాటించారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతిని స్థిరత్వాన్ని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా క్వాడ్ దృష్టి సారించాలని మోదీ నొక్కి చెప్పారు మానవత విపత్తు సహాయం స్థిరత్వం సరఫరా శుద్ధ ఇంధనం అనుసంధానం సామర్థ్యాలు పెంచుకోవడంలో క్వాడ్ దేశాల మధ్య బలమైన ఆచరణాత్మక సహకారం ఉండాలని పిలుపునిచ్చారు గత సెప్టెంబర్లో సమావేశం నివేదిక క్వాడ్ కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు ఈ ఏడాది చివరిలో జపాన్లో జరిగే శిఖరాగ్ర సదస్సు ద్వారా క్వాడ్ దేశాల మధ్య సహాయ సహకారాలు మరింత వేగవంతం చేయాలని నేతలు తీర్మానించారు లాక్డౌన్ సమయంలో కుమారుడిని రక్షించేందుకు బోధన్ నుంచి నెల్లూరుకు స్కూటర్ పై ప్రయాణించిన మహిళ మరోసారి ఆపదలో పడింది ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రజియా బేగం కుమారుడు ఈసారి ఉక్రెయిన్లో ఏరుక్కుపోయాడు ప్రతికూల పరిస్థితుల మధ్య ఉన్న కుమారుడిని తలుచుకుని తల్లి ఆందోళన చెందుతోంది ఉక్రెయిన్పై రష్యా దాడి తీవ్రమవుతున్న వేళ కుమారుడిని స్వదేశానికి రప్పించేందుకు చొరవ చూపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటోంది నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలంపాడ్లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రజియా బేగంకు మరోసారి కష్టం వచ్చింది పంతొమ్మిదేళ్ల కుమారుడు నిజాముద్దీన్ అమన్ ఈశాన్య ఉక్రెయిన్లోని సుమీ నగరంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు ఉక్రెయిన్పై రష్యా యుద్దం తీవ్రమైన క్రమంలో వసతి గృహం సమీపంలోని మెట్రో స్టేషన్ను మాస్కో సేనలు పేల్చేయడంతో బంకర్లో తలదాచుకున్నట్లు నిజాముద్దీన్ తల్లి తెలిపారు పద్నాలుగేళ్ల క్రితం మూత్రపిండాలు చెడిపోవడంతో భర్తను కోల్పోయిన రజియా బేగం అప్పటి నుంచి రోగులకు సేవ చేస్తున్నారు ఈ పరిస్థితులతోనే తన కొడుకు వైద్య వృత్తి వైపు మొగ్గు చూపాడని ఆమె తెలిపారు అయ్యి చనిపోయిండ్రు అయితే సిక్స్ ఇయర్ డయాలిసిస్ లో నేను థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ ల్యాక్స్ పెట్టుకున్నాను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవి మళ్ళీ డిఎన్ఏ ఫిట్ కాక చాలా ఇబ్బంది పడి ఆయన చనిపోయినప్పుడు పిల్లలు దగ్గర నుంచి చూసినారు ఎస్పెషల్ నిజాముద్దీన్ నెక్స్ట్ అప్పటి నుంచి నేను సోషల్ సర్వీసెస్లో లాస్ట్ స్టేజ్లా ఎవరైతే చనిపో ముందు ఉంటారు అటువంటి లింఫోమా టైప్ ఆఫ్ క్యాన్సర్ ప్యాన్సరీస్ స్టోన్స్ అవి కిడ్నీ కిడ్నీలో స్టోన్స్ ఇటువంటి వాళ్ళకు నేను హైదరాబాద్ తీసుకుపోయి ఫ్రీగా ట్రీట్మెంట్ చేపిస్తాను అయితే ఈ అన్నీ చూసి బాబు నేను డాక్టర్ కావాలి నేను మా అమ్మకు హ్యాపీ చేయాలి అంటే నా డ్రీమ్ ఇదే నేను మమ్మీకి హ్యాపీ చేయాలి అంటే ఆయన బుద్ధా మీ డాక్టర్ అన్నట్టు అది ఆయన మైండ్కి ఎక్కింది అయితే నేను వేరే కాలేజీలో కూడా జాయిన్ చేసిన ఆయన ఒక రోజు కూడా వెళ్ళలేదు నేను బిబి చేసి డాక్టర్ అవుతాను మమ్మీ ఆయన డ్రీమ్ కోసం అక్కడ వెళ్ళినాడు అయితే చాలా దగ్గర నుంచి చాలా చాలా ప్రాబ్లమ్స్ చూసినాడు అందుకోసమే ఎంత దూరం పోయి ఆయన నేను రాను మమ్మీ నా డ్రీమ్ ఇదే ఉంది ఎట్లా ప్రాబ్లమ్స్ కూడా వస్తే నేను నేను తట్టుకుంటా గానీ నువ్వు నాకు చూసిన ఏం కాదు నేను మంచిగానే వస్తాను అన్నట్టు డైలీ నాకు అప్డేట్ ఇస్తా ఉన్నాను రెండు వేల ఇరవై మార్చిలో కరోనా వ్యాప్తితో అకస్మాత్తుగా లాక్డౌన్ విధించారు నెల్లూరులో చిక్కుకుపోయిన తన కొడుకును తీసుకురావడానికి ద్విచక్ర వాహనంపై రజియా బేగం ఒంటరిగా వెళ్లి అప్పట్లో వార్తల్లో నిలిచారు మూడు రోజుల పాటు ప్రయాణించి కుమారుడిని ఇంటికి తీసుకొచ్చారు వైద్య విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లిన నిజాముద్దీన్ మరోసారి చిక్కుకోవడంతో అల్లాడుతోంది తీసుకుంటున్నాను వాట్సాప్ లా మళ్ళీ ఐఎంఓ తోటి ఫోన్ మీద మాట్లాడుతున్నాడు ఈస్ట్ లో ఎక్కువ స్టార్ట్ అయింది యుద్ధం అని చాలా వరిగా ఉన్నాను మళ్ళీ నా బయలుదేరాలి అంటే రష్యా బార్డర్ లో ఉన్నాడు మళ్ళీ ఇటు సైడ్ రావాలి అంటే బ్రిడ్జ్ అవి ఊళ్ళ కొట్టిస్తుంటట అయితే ఇళ్లకు

గల్వాన్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లను ఆదుకుంటామని గతంలో ఇచ్చిన మాట మేరకు సీఎం కేసీఆర్ నేడు జార్ఖండ్లో పర్యటించనున్నారు ఢిల్లీ నుంచి రాంచి ముఖ్యమంత్రి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసానికి చేరుకుంటారు జార్ఖండ్కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు పది లక్షల చొప్పున చెక్కులను సోరెన్తో కలిసి కేసీఆర్ అందిస్తారు చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది అదే సందర్భంగా అమరులైన పంతొమ్మిది మంది అమర జవాన్ల కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకుంటామని కేసీఆర్ ప్రకటించారు ఆ మేరకు నేడు జార్ఖండ్లో సైనికుల కుటుంబాలకు సాయం చేస్తారు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన ప్రాంతాల్లో ప్రకటించి ఆయా రాష్ట్రాల అమర జవాన్ల కుటుంబాలకు కూడా సాయం అందించనున్నారు ఉద్యోగుల పరస్పర బదిలీ ప్రక్రియలో ఉమ్మడి జిల్లాలోని సీనియార్టీని కొత్త స్థానికత కేడర్లో పరిరక్షించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు పరస్పర బదిలీల కోసం ఇప్పటివరకు ముప్పై దరఖాస్తులు అందయ్యన్న సీఎస్ ఈ నెల పదిహేను వరకు దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు ఉమ్మడి జిల్లా కేడర్ చెందిన ఇద్దరు ఉద్యోగులు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారి సీనియార్టీకి కొత్త స్థానికత కేడర్లోనూ రక్షణ ఉంటుందని సోమేశ్ కుమార్ వివరించారు తాజా అంశాన్ని చూస్తున్నాం బీహార్లోని భగల్పూర్ జిల్లా తాతర్పూర్లో బాణాసంచా పేరుడు జరిగింది ఈ పేరుడులో ఏడుగురు మృత్యందగా పలువురికి గాయాలయ్యాయి పేరుడు తీవ్రతకు మూడు భవనాలు ధ్వంసమయ్యాయి ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు తాజా అంశాన్ని చూస్తున్నాం బీహార్లోని భగల్పూర్ జిల్లా తాతర్పూర్లో బాణాసంచా పేరులు జరిగింది ఆ పేరులలో ఏడుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి పేరుడు తీవ్రతకి మూడు భవనాలు ధ్వంసమయ్యాయి ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించిన పెండింగ్ చలాల రాయితీలకు భారీ స్పందన లభిస్తోంది తొలి మూడు రోజుల్లో ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖజానాకు జమయ్యాయి ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్ ఈ చలాన్ వెబ్సైట్ లో వాహనదారులు చలాన్లు చెల్లిస్తున్నారు సెకనుకు గరిష్టంగా హిట్లు వచ్చాయని పోలీసులు తెలిపారు నిమిషానికి ఏడు వందల చలాన్ల చెల్లింపులు జరుగుతుండగా వెయ్యి చలాన్లు పూర్తయ్యేలా సర్వర్ సామర్థ్యం పించారు దీంతో మార్చి ఒకటిన ఎనిమిది లక్షలు మార్చి రెండున పదిహేను లక్షలు మార్చి మూడున పదహారు లక్షల చలాన్లను వాహనదారులు చెల్లించారు కరోనా ప్రభావం కారణంగా ఈ నెల ముప్పై ఒకటి వరకు రైతులు కల్పించినట్లు పోలీసులు వెల్లడించారు ఏప్రిల్ ఒకటి నుంచి పాత పద్ధతుల్లోనే జరిమానాలు వసూలు చేస్తామని చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకోణంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి ఎంతో కాలంగా ప్రతీకారంతో రగిలిపోతున్న వ్యక్తే ఆయన్ను అంతమొందించేందుకు సుపారి ముఠాతో కలిసి పథక రచన చేసినట్లు బయటపడుతోంది ఐదేళ్లుగా తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు సహకరిస్తున్న మంత్రిని అంతం చేసేందుకు ప్రణాళిక సిద్దం చేసినట్లు పోలీసుల విచారణలో ప్రధాన సూత్రధారి రాఘవేంద్ర రాజు అంగీకరించారు మహబూబ్ నగర్కు చెందిన రాఘవేందర్ రాజు రెండు వేల పదిహేడులో ఆధార్ నమోదు సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు కొద్దికాలం వ్యాపారం సజావుగా సాగినా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ సోదరుడి నుంచి ఒత్తిడి మొదలైంది స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి సాకారం కరువైంది దీంతో నష్టపోయిన రాఘవేందర్ రాజు బార్ ప్రారంభించాడు దీనికి మంత్రి అనుచరుడు మహ్మద్ ఫరూక్ అనేక ఆటంకాలు కలిగించడంతో మూతపడింది ఈ మొత్తం వ్యవహారంలో రాఘవేందర్ రాజు ఆరు కోట్లు నష్టపోవడంతో కక్ష పెంచుకున్నాడు ఇవి క్రమంగా వివాదాలకు దారితీశాయి పరస్పరం కేసులు పెట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ను హత్య చేసేందుకు రాఘవేందర్ రాజు కుట్రపన్నాడు అమరేందర్ రాజుతో కలిసి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు నాగరాజు యాదయ్య విశ్వనాథ్తో మాట్లాడి సహకరించాలని కోరాడు ముగ్గురూ కలిసి హత్య చేసినా సుపారి ముఠాలతో చేయించినా పదిహేను కోట్లు ఇస్తామంటూ ఆఫరిచ్చారు ఇదే విషయాన్ని నాగరాజు గతేడాది డిసెంబర్ పద్దెనిమిదిన నగర్ ఎక్సైజ్ న్యాయస్థానానికి హాజరైన మహ్మద్ ఫరూక్ తో చర్చించాడు ఫరూక్ తన స్నేహితుడు హైదర్ అలీకి చెప్పాడు దీంతో మంత్రి హత్య కుట్రకోణం బట్టబయలవుతుందనే ఉద్దేశంతో నాగరాజు యాదయ్య విశ్వనాథ్ భయపడ్డారు ఫరూ్ హైదర్ అలీని హత్య చేసేందుకు సిద్ధమయ్యారు కోంపల్లి సుచిత్ర వద్ద టీ తాగేందుకు వారు రాగా మారణాయుధాలతో వెంటపడ్డారు తప్పించుకున్న బాధితులు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అదే రోజు సాయంత్రం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు వారిని విచారించిన పోలీసులు మంత్రి హత్యకు కుట్ర చేస్తున్న విషయాన్ని గుర్తించారు సాంకేతిక ఆధారాలతో దిల్లీలో ఐదుగురిని అరెస్టు చేశారు ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను కస్టడీకి తీసుకునేందుకు మల్కాజ్గిరి కోర్టులో వేసిన పిటిషన్పై నేడు విచారణ జరగనుంది ఢిల్లీలో అరెస్టైన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కారు డ్రైవర్ తిలక్ తాప సొంత పూచీకత్తుపై విడుదలయ్యారు పోలీసుల మీడియా సమావేశంలో జవాబులేని ప్రశ్నలు కనిపించాయి ఫరూక్ నాగరాజు నగర్ ఎక్సైజ్ న్యాయస్థానం వద్ద డిసెంబర్ పద్దెనిమిదిన కలిసినట్టు రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు ఆ రోజు శనివారం న్యాయస్థానానికి సెలవు ఉంటుందని మీడియా ప్రశ్నించగా పోలీసు అధికారులు తొలుత నీళ్లు నమిలారు పొరపాటుగా అది డిసెంబర్ పద్దెనిమిది వచ్చిందని అది నవంబర్ పద్దెనిమిది అంటూ వివరణ ఇచ్చారు మంత్రిని చంపేందుకు పదిహేను కోట్ల నగదు ఎవరు సర్దుబాటు చేస్తారనే ప్రశ్నకు సమాధానం కరువైంది నిందితులు తలదాచుకున్న లాడ్జీ సీసీటీవీ దృశ్యాలు సేకరించారా అని అడిగితే మౌనం దాల్చారు నిందితులు వెంటబడితే బాధితులు పరారైనట్టు చెబుతున్న అంశాలకు పొంతన కుదరట్లేదు వీటన్నింటికీ నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపితే సమాధానాలు దొరుకుతాయని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో స్థిరాస్తి వ్యాపారాల జంట హత్య కేసులో చిక్కుముడి వీడింది కాల్పుల వెనుక ప్రధాన పాత్రధారి మట్టారెడ్డి ఉన్నట్లు పోలీసులు తేల్చారు బీహార్లో ఆయుధాలు కొని శ్రీనివాసరెడ్డి రాఘవేంద్ర రెడ్డిని అంతమందించినట్లు దర్యాప్తులో తేలిందని రాజకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు మట్టారెడ్డిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని తెలిపారు రంగారెడ్డి జిల్లాలో స్థిరాస్తి వ్యాపారుల హత్య కేసును పోలీసులు ఛేదించారు ప్రధాన నిందితుడు సహా పలువురిని అరెస్టు చేశారు కర్ణంగూడ వద్ద ఇరవై ఏళ్ల క్రితం కొందరు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు లేక్విల్ల ఆర్కేడ్స్ పేరుతో ఇరవై ఎకరాలు వెంచర్ వేశారు యజమానులు దూర ప్రాంతంలో ఉండడంతో మేరెడ్డి మట్టారెడ్డి అలియాస్ అశోక్ రెడ్డి రెండు పేల పద్నాలుగులోనే పదిహేను ఎకరాలు ఆక్రమించాడు రెండు పేల పద్దెనిమిదిలో మరికొన్ని ప్లాట్లు కొన్నాడు ఇందులో పద్నాలుగు ఎకరాల పదిన్నర గుంటలు అభివృద్ది చేసేందుకు శ్రీనివాసరెడ్డి తీసుకున్నారు అతడు తన డ్రైవర్ కృష్ణ పేరిట భూమి యజమానులు శాంతకుమారి పురుషోత్తం రెడ్డి కోమటిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి నుంచి లీజు అగ్రిమెంట్ చేసుకున్నాడు ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో పదిహేను ఎకరాలను కలిపేసుకున్నాడు దీంతో మట్టారెడ్డి తన ఫ్లాట్ల చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించగా వారిద్దరి మధ్య వివాదం మొదలైందని రాజకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు భూమిని లీజుకు తీసుకున్నానని శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పగా స్థలాన్ని ఖాళీ చేయకుంటే అంతు చూస్తానని మట్టారెడ్డి బెదిరించినట్లు వెల్లడించారు చేసేందుకు వెంచర్స్ వాచ్మెన్ ఖాజా మొయినుద్దీన్ బుర్రి భిక్షపతితో ఒప్పందం కుదుర్చుకున్నాడని పేర్కొన్నారు ట్వంటీ ఫిబ్రవరి రోజు కూడా వాళ్ళు అటెంప్ట్ చేశారు దాంట్లో వాళ్ళు సక్సెస్ కాలే ఫస్ట్ నాడు మాత్రం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇంటి నుంచి వారి శ్రీనివాస్ రెడ్డి తర్వాత ఆయన ఫ్రెండ్ కోమటి రెడ్డి రాఘవేంద్ రెడ్డి వెహికల్లో వాళ్ళు అక్కడ వెళ్లారు అక్కడ వెళ్ళిన తర్వాత సైట్ అన్ని చూసి బహుశా మత్తారెడ్డితో కూడా వాళ్ళు మాట్లాడారు మళ్ళీ రిటర్న్ వెళ్తున్నారు అప్పుడు వాళ్ళకి కాల్ వచ్చింది అని మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు వెంచర్ దగ్గర ఫస్ట్ ఈ ఖ్వాజా మొహినుద్దీన్ అని వాళ్ళని లిఫ్ట్ అడిగారు రోడ్ మీద నిలబడి వాళ్ళు వెహికల్ ఆపారు సో వెహికల్ ఆపిన తర్వాత ఇమిడియట్లీ ఈ వాళ్ళ మీద ఫైర్ చేయడం జరిగింది బుర్రీ భిక్షాపతి ఆ నవ్వారి శ్రీనివాస్ కి చేసి చేస్తూ ఆ చంపేశారు ఈ ఖాజా మొహినుద్దీన్ కోమటిరెడ్డి రాఘవేంద్ర మిడ్డ రెడ్డి మీద ఖ్వాజా మొహినుద్దీన్ ఆ ఫైర్ చేశారు ఆ రెండు రౌండ్ అక్కడ మనకు బండిలో కూడా దొరికింది ఎంటీ ఒక రౌండ్ మాత్రం రాఘవేంద్ర రెడ్డికి చెస్ లో ఆ రౌండ్ ఫైర్ అయింది ఆయన ఫైర్ అయిన తర్వాత కూడా అట్లా డ్రైవింగ్ సీట్ లో ఆ స్టీరింగ్ పట్టుకొని చాలా వేగంతో అక్కడ బయలుదేరి రోడ్ మధ్యలో వచ్చినప్పుడు ఆయన కంట్రోల్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ అది శ్రీనివాస్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి హత్యల తర్వాత మట్టారెడ్డి అక్కడే ఉన్నాడని సీపీ మహేష్ భగవత్ తెలిపారు అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు ఏమాత్రం బెదరకుండా అమాయకుడినంటూ బుకాయించాడని చెప్పారు హత్య విషయం తానే సూపర్వైజర్ కు ఫోన్ చేసి చెప్పినట్లు నమ్మించాడని వివరించారు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కూపీ లేగామన్న హత్య హత్యానంతరం కాల్పులు జరిపిన వారితో మట్టారెడ్డి మాట్లాడినట్లు ఆధారాలు సేకరించామన్నారు మట్టారెడ్డిపై సరూర్ నగర్ వనస్థలిపురం మలక్పేట నారాయణగూడ పోలీస్ స్టేషన్లలో ఉన్నట్లు వెల్లడించారు నేరాలకు పాల్పడుతూ మారుపేర్లతో పేర్లతో చెలామణి అవుతున్నాడని తెలిపారు సిసిటీవీ ఫుటేజ్ కాల్ డేటా ఆధారంగా ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని మహేష్ భగవత్ వివరించారు మీరెడ్డి అశోక్ రెడ్డి ఎలియాస్ సాతిరెడ్డి ఎలియాస్ బద్రి ఎలియాస్ ఏవి రమణ సన్ ఆఫ్ ఇంద్రసేన రెడ్డి చైతన్యపూరిలో హైదరాబాద్లో హైదరాబాద్ లో నివాసం ఉంది వినతు పాటి గెస్ట్ హౌస్ లో పనిచేస్తున్న వాచ్మెన్ కాజా మొయీన్ బుర్రీ భిక్షాపతి సయ్యద్ రహీం నంబర్ ఫైవ్ సమీర్ అలీ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీ ఈయన బిహార్ లో శివాన్ గంజ్ శివాన్ డిస్టిక్ అని బిహార్ అక్కడ ఆయనకి నేటివ్ నంబర్ సిక్స్ అక్యూజ్ రాజీవ్ ఖాన్ సన్ ఆఫ్ నాసిర్ ఖాన్ ఇతను కూడా బిహార్ ఈ కేసులో ఖాజా మొహియుద్దీన్ అండ్ బుర్రి భిక్షాపతి ఈ కాల్పులు వాళ్ళు ఇద్దరు చేశారు ఈ బుర్రీ భిక్షాపతి ఖాజా మొహియుద్దీన్ గతంలో అక్కడ సిద్దిపేట బహుశా కావచ్చు అక్కడ ఫ్యాబ్రికేటర్ దగ్గర కలిసి పని చేశారు ఆ పరిచయం ఉంది మళ్ళీ ఈ మొహియుద్దీన్ ని ఇక్కడ గెస్ట్ హౌస్ లో వాచ్మెన్ పెట్టిన తర్వాత మళ్ళా భిక్షాపతి ఒకసారి మధ్యలో ఇక్కడ ఫ్యాబ్రికేషన్ వర్క్ కోసం కూడా ఇక్కడ వచ్చిపోయినారు అని ఇన్ఫర్మేషన్ నిందితుల నుంచి రెండు సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎంఎం దేశవాళి తుపాకులు పంతొమ్మిది బుల్లెట్లు ద్విచక్ర వాహనం కారు ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నిర్మల్ బాలిక అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన షేక్ సాజిద్ ను మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించారు ఈ మేరకు కలెక్టర్ ముషారఫ్ అలీ ఉత్తర్వులు జారీ చేశారు ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు కాగా ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు సాజిద్ కు సహకరించిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఇంట్లో ఆశ్రయం కల్పించిన మహారాష్ట్రకు చెందిన కానిస్టేబుల్ నిన్సూర్ వాలేతో పాటు నిందితులు పారిపోయేందుకు కారు ఏర్పాటు చేసిన అబ్దుల్ సమద్ ఆదిలాబాద్కు చెందిన డ్రైవర్ పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు తాజా అంశాన్ని చూస్తున్నాం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది పాలకోసం రోడ్డు పక్కన నిలబడిన వారిని కారు ఢీకొట్టింది ఆ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది బాధితుల్లో ముగ్గురిని హైదరాబాద్ ఇద్దరు నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు